తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం గొర్రెల పంపిణీ. గొల్ల కురుముల సంఘాలకు 20 గొర్రెలు ఒక పొట్టేలుతో యూనిట్ మంజూరు చేసే వ్యవస్థ 2017లో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కాస్త హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఉపయోగించుకుంటోంది. జమ్మికుంటలో దాదాపు 500 యూనిట్లు పంపిణీ చేశారు మంత్రులు. అయితే 2 ఏళ్ల నుంచి గొర్రెల యూనిట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమ సంఘాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఓట్ల రాజకీయాల కోసమే ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హుజూరాబాద్ నియోజకవర్గం పైనే తన ఫోకస్ అంతా పెట్టారు. 4 మంత్రులు దాదాపు 500 గొర్రెల యూనిట్ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఉప ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడైనా ఇస్తారా అనేటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి యాదవ సంఘం నేతలు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా భావించవచ్చు దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవులకి, గొల్లకుర్మ యాదవులందరికీ కూడా ఈరోజు మంత్రులందరూ కూడా పంపిణీ చేశారు? ఇట్లా ఎన్నికలు వచ్చినప్పుడే ఈ హడావుడి ఉంటుందా? మీ అందరికీ కూడా అందరికీ గొర్రెల యూనిట్లు వచ్చినాయా? ఇప్పుడు మాత్రం, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హుజూరాబాద్లో మాత్రం హడావుడి మొదలైంది. వాస్తవానికి తెలంగాణకి మా గొల్లకుర్మల మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఈ ప్రేమ ఉండేది ఉంటే ఫస్ట్ మేము 3 ఏళ్ల కిందనే కట్టినాం. ఒక్కొక్కరం గొల్లకుర్మలం డీడీలు 31,500 కట్టినాం. ఇంతవరకు ఇవాళ ఒక హుజూరాబాద్ నియోజకవర్గమే గుర్తొచ్చింది కాబట్టి అక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇవాళ పంపిణీ చేస్తారు 500 యూనిట్లు అని. 3 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకుర్మలం ఇవాళ ఇవాళ కనబడతలేమా? ఒక్కొక్కరు కష్టం చేసుకొని కూలి పోయి కైకీలు చేసి భార్య ఏదో మేము బతుకుతాం వాళ్ళు గొరుస్తారు కదా అని పుస్తల తాడు అమ్ముకొని కూడా 31,250 రూపాయలు కట్టారు. 3 ఏళ్ల నుంచి ఇవాళ ఎక్కడెక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఎవ్వరు గొర్రెలు ఇవ్వలేదు. ఫస్ట్ విడితే ఇంకా చాలా డీడీలు ఉన్నాయి. ఇవాళ ఇస్తామంటారు 500 యూనిట్లు, ఎవరు ఇస్తారు? మా డబ్బులే మాకు ఇలా తిరిగి ఇస్తారు వాళ్ళు. ఎట్లా అంటావా 31,250 డీడీలు కట్టి 3 సంవత్సరాలు అవుతుంది, వీటికి అడ్డీ చెప్పండి ఎంత అవుతుందో. ఇవాళ ఓన్లీ హుజూరాబాద్ నియోజకవర్గానికే ఇస్తారు. మరి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కట్టినాం కదా, అవిటి ఎంత అవుతాయి డబ్బులు? మా డబ్బులే మాకు ఇస్తారు కొన్ని కోట్లు. అవిటి అడ్డీలు వాళ్ళు అడ్డీలు రూపకంగా వాళ్ళు ఉన్న ఇవాళ ప్రభుత్వం వాళ్ళు బిల్డింగ్ల మీద దేని మీద పెట్టి అవిటి మీద ఉన్న అమౌంట్ ఇవాళ మాకు అక్కడ ఓన్లీ హుజూరాబాద్కి పంచుతారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ గొల్లకుర్మలకి ఇంకా రాలేదా, లబ్ధి చేకూరలేదా? ఇంకా రాలేదు, కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమందికి రావాలి కూడా. దీన్ని ఎట్లా చూడొచ్చు? దాదాపు హుజూరాబాద్లో ఇచ్చిండ్రు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి రావాలి? మీ అందరికీ యూనిట్లు వచ్చాయా? సార్, ఫస్ట్ విడితో కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఏంటంటే హుజూరాబాద్లో ఎన్నికల సందర్భంగా మాత్రమే యాదవుల మీద మాత్రం కుంటి ప్రేమ చూపించుకుంటూ కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రమే గొర్రెలు ఇస్తారు. మిగతా రాష్ట్ర వ్యాప్తం మీద మాలాంటి యాదవుల మీద ఎలాంటి ప్రేమ లేదు. రెండోది, ఇప్పుడు ఇచ్చుకుంటూ కూడా మా యాదవులను నానా రకాలుగా లోకల్లో సంబంధించిన ఇక్కడ పెరిగే ఇక్కడి వాతావరణంలో సంబంధించిన గొర్రెలు ఇచ్చి యాదవులకు వాటిని వాళ్ళ వృద్ధికి తోడ్పడాలి. వేరే స్టేట్లోకి పోయి నాసిరకం గొర్రెలు ఇచ్చి మా యాదవులను తీసుకుపోయి అక్కడ తిండి తిప్పికలు లేకుండా ఒక్కొక్కరికి అన్నం రామచంద్రం తిరుగుతురు. వాళ్ళందరిని అట్లా మమ్మల్ని ఇవరకే మేము చెట్లు పుట్ల పుట్టి పెరిగే జీవితం మాది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా లోకల్లో పెరిగే నాణ్యమైన గొర్రెలు మాకు ఇచ్చి ప్రతి ఒక్కరిను మా యాదవులందరినీ అన్ని విధాల మా మీద మళ్ళా దళారీ వ్యవస్థ పోయిన సారం జరిగిన అవినీతి అక్రమాలకు తావివ్వకుండా నాసిరకం మేలు రకమైన గొర్రెలను ఇచ్చుకుంటూ దళారీ వ్యవస్థను రూపుమాపి అందరికీ యాదవులకు తగిన న్యాయం చేయాలని మేము యాదవుల తరఫున కోరుతున్నాం. ఇది కేవలం గొల్లకుర్మల మీద ప్రేమ కాదు, హుజూరాబాద్ ఎలక్షన్ స్టంట్గానే దీన్ని చూడవచ్చు. ఒకవేళ గొల్లకుర్మల మీద ప్రేమ ఉన్నట్లయితే ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు వారి పుస్తలు అమ్మి డీడీలు కట్టిండ్రు. డీడీలు కట్టిన వాటికి ఆ డీడీలకు సంబంధించిన డబ్బులకు ఇప్పుడు ఒక్కొక్క దానికి 12,500, 13,000 దాకా వడ్డీ రూపకంగానే ఆ డబ్బులు జమ అవుతాయి. అటువంటి వాటిని కేవలం 500 యూనిట్లు హుజూరాబాద్లో ఇచ్చి తూతూ మంత్రంగా ఎలక్షన్ స్టంట్గా దీన్ని చూపించి అక్కడికక్కడే కథ ముగించడానికి మాత్రమే గొల్లకుర్మల మీద ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు హడావిడి చేస్తుంది. తప్పితే గొల్లకుర్మల మీద ఎలాంటి ప్రేమ లేదు. యాదవులు అని అంటే ఒక ఎలక్షన్లు అని అంటే యాదవులు గుర్తుకొస్తుంది. ఇన్ని రోజుల నుంచి యాదవులు గొల్లకుర్మలు మీకు గుర్తుకు రాలేదు కేసీఆర్ గారు. మేము గొల్లకుర్మల అంటే అంత చులకన అయిపోయినాం. నీ ఓటు హక్కు రాగానే మమ్మలను మీరు గుర్తించుకొని అయ్యా ఇగో భిక్షం ఎత్తున్నా నీకు, రేపు నాకు ఓటై నేను బాగుపడతా అన్న మీ బాగు చూస్తురు కానీ మా బావగోగులు మీరు చూస్తలేరు.
ఈ రోజులల్లో మాకు ఒక్కొక్కరు 50-60 సంవత్సరాల నిండి గొంగడి గోసి పెట్టుకొని మా గొల్ల కుర్మలు ఎంతో కష్టపడి అది చేస్తా అంటే మిమ్మల్ని మేము తీసుకొచ్చినాం పైకి. 7 సంవత్సరాలైనా గడిచినా కానీ మా గొల్ల కుర్మలను నువ్వు 3 ఏళ్ళ నుంచి డీడీలు కట్టించుకొని ఈ రోజు వరకు కూడా నువ్వు ఇయ్యలే, ఈరోజు హుజురాబాద్ ఎలక్షన్లు రాగానే నేను మీకు గొర్రిత్తా బర్రిత్తా అని అనడం ఇది సమాధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంలో అందరికీ ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఇది ఇవ్వాలి, అక్కడ ఎట్లా పంపిణీ చేస్తున్నావో రేపటి నుండి చుట్టూ ప్రతి ఒక్క గ్రామానికి మా గొల్ల కుర్మలకు ఇంటింటికి ఇదే విధంగా అందేలా లేని ఏడల రేపటి నుంచి మేము కూడా మలో బరోయత్తంగా మా గొల్ల కుర్మల నుంచి మేము ప్రతి ఒక్క కలెక్టర్ను ముట్టడి చేస్తూ. సో చూశారుగా మొత్తం మీద యాదవ సంఘం మీద యాదవుల మీద ప్రేమ లేదు, కేవలం కపట ప్రేమ మాత్రమే కనబడుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇదంతా ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మలకి యాదవులకి పంపిణీ చేయకపోతే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సైతం సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరాపర్సన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, కరీంనగర్ నుండి.